हाय फ्रेंड्स, मन आधार कार्ड लो नेम, डेट ऑफ बर्थ, जेंडर, अड्रस ऑनलाइन लो मार्चुकोवडम एलानो ई वीडियोलो चूपिस्तानु। चूसे मुंदु मन चैनल इंतवरकु सब्सक्राइब चेयकुंटे तप्पकुंडा सब्सक्राइब चेयंडि, अलागे लाइक चेयंडि, शेयर चेयंडि फ्रेंड्स। ओके, इक टापिक लोकि वेल्लिपोदां। मन आधार कार्ड लो नेम, डेट ऑफ बर्थ, जेंडर, अड्रस ऑनलाइन मार्चुकोवालंटे मुंदुगा मनं ओक ब्राउजर अनेदी ओपन चेसुकोवाली फ्रेंड्स। एदैना ब्राउजर अनेदी ओपन चेसुकोंडि, मोबाइल लो अयिना सरे, पीसी लो अयिना सरे। सो नेनु इप्पुडु पीसी लो अयिते गूगुल क्रोम अनेदी ओपन चेसुकुन्नानु। सो ओपन चेसुकुन्न तर्वात इक्कड चूडंडि ssup.uida.gov.in अनि सर्च चेयंडि फ्रेंड्स। नेनु वीडियो डिस्क्रिप्शन लो ई लिंक अयिते इस्तानु, अक्कड नुंचि मीरु डैरेक्ट गा ई वेबसाइट कि अनेदी रावच्चु। సో వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఎస్ఎస్యుపి యుఐడిఏ అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు చూడండి పైన ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది ఆధార్ అప్డేట్ పోర్టల్. నెక్స్ట్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో కింద చూసుకుంటే మనకి లాగిన్ విత్ యువర్ 12-డిజిట్ ఆధార్ నెంబర్ టు బిగిన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి, ఇక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసేయండి. సో ఈ క్యాప్చా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చానే ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీకు ఈ క్యాప్చా అర్థం కాకపోతేనంటే పక్కనే రీఫ్రెష్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి రీఫ్రెష్ క్యాప్చా అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ క్యాప్చా అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ రీఫ్రెష్ చేసి క్యాప్చా అనేది చేంజ్ అవుతుంది. క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనం చేంజ్ చేసుకోగలం. సో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అలాగే అప్డేట్ అడ్రస్ వయా సీక్రెట్ కోడ్. దీని మీద క్లిక్ చేస్తానంటే మన అడ్రస్కి ఒక కోడ్ అనేది వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేసి మన అడ్రస్ అనేది వ్యాలిడేట్ చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మన నేమ్ కానీ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది, సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆధార్ డేటా. చూడండి మనకి సెలెక్ట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇందులో లాంగ్వేజ్, జెండర్, అడ్రస్, ఈమెయిల్, అలాగే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. ఇక్కడ చూసుకుంటే మనకి జెండర్ అనేది ఒక్కసారి మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం, అలాగే నేమ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, నేమ్ అనేది 2 టైమ్స్ మాత్రమే మనం చేంజ్ చేసుకోగలం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 అటెంప్ట్ లెఫ్ట్, ఒకసారి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోగలం. సో ఇప్పుడు నేను నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేమ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి స్కానర్డ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్. మనం ఈ నేమ్ అనేది ఇచ్చాం కదా, ఈ నేమ్కి సంబంధించిన అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్, డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు ఇప్పుడు ఏ నేమ్ అయితే చేంజ్ చేసుకుంటున్నారో అదే నేమ్ నువ్వు ఇచ్చే డాక్యుమెంట్లో ఉండాలి సేమ్. సో ఆ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకొని ఇక్కడ ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డియర్ రెసిడెంట్ మనకి నేమ్ ట్వైస్ ఇన్ లైఫ్ టైమ్, లైఫ్లో ఒకసారి మాత్రమే నేమ్ అనేది చేంజ్ చేసుకోగలం. టూ టైమ్స్ మాత్రమే ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోగలం. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైమ్, అలాగే జెండర్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్. సో ఇక్కడ ఎస్ బటన్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాం కాబట్టి కరెంట్లీ ఇన్ ఆధార్, ఇప్పుడు మన ఆధార్ కార్డులో ఉన్న పేరు అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంటర్ ద డీటెయిల్స్, ఎంటర్ యువర్ కరెక్ట్ నేమ్. ఇప్పుడు మీరు ఏం పేరు అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూసుకుంటే డాక్యుమెంట్స్ కింద సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇక్కడ మనకి చూపిస్తుంది నేమ్ చేంజ్ చేసుకోవడానికి, పాస్పోర్ట్ అలాగే పాన్ కార్డు, రేషన్ కార్డు,
ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఫోటో ఐడెంటిటీ కార్డు, నరేగా జాబ్ కార్డు, ఫోటో ఐడి ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఫార్మ్స్ లైసెన్స్, ఫోటో బ్యాంక్ ఏటీఎం కార్డు, ఫోటో క్రెడిట్ కార్డు, పెన్షనర్ ఫోటో కార్డు, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డు, నిసాన్, అలాగే చూడండి మ్యారేజ్ సర్టిఫికెట్ విత్ ఫోటోగ్రాఫ్. మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఇక్కడ విత్ ఫోటోగ్రాఫ్ ఫొటోస్తో సహా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే ఇది అనేది సెలెక్ట్ చేసుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ గెజిటెడ్ నోటిఫికేషన్ ఉంటే అది కూడా పెట్టచ్చు. లీగల్ నేమ్ చేంజ్ సర్టిఫికెట్, లీగల్ నేమ్ చేంజ్ సర్టిఫికెట్ ఉన్నా ఇది పెట్టేసి మన నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మ్యారేజ్ సర్టిఫికెట్ విత్ ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుగా మన నేమ్ అనేది ఏంటో ఇచ్చేసి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ అనేది మనం ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ చూసుకుంటే మ్యాక్సిమం సైజ్ 2 MB మాత్రమే ఉండాలి. సపోర్టెడ్ ఫార్మాట్ వచ్చేసి జేపీఈజీ, పిఎన్జీ, పీడిఎఫ్, ఇందులో ఏదైనా యాక్సెప్ట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సరే ప్రివ్యూ చూసుకోవచ్చు ఇక్కడ మనం. సో ప్రివ్యూ ద డీటెయిల్స్, ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నాయి. ప్రివ్యూ ద డీటెయిల్స్ ఇక్కడ మన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది. పీడిఎఫ్లో ఎందుకు స్క్రోల్ చేసుకుంటే మన డాక్యుమెంట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్యాప్చా వెరిఫికేషన్, కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి క్యాప్చా అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది, 6-digit 1-time password అనేది వస్తుంది మనకి. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి చూడండి, ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అండ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై మీ టు యూఐడిఐ ఇస్ ట్రూ అండ్ కరెక్ట్ దీని మీద క్లిక్ చేసి మేక్ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మేక్ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత చూజ్ యర్ పేమెంట్ ఆప్షన్, టోటల్ పేయబుల్ అమౌంట్ మనకి 50 rupees అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అలాగే నెట్ బ్యాంకింగ్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో నేను డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎక్స్పైర్ డేట్, అలాగే ఇక్కడ సివి నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఏటీఎం కార్డు మీద ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇక్కడ ఇచ్చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ మొత్తం ఇస్తే మీకు ప్రొసీడ్ అనేది ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 1-time password అనేది మన మన మొబైల్ నెంబర్కి వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన అకౌంట్ నుంచి 50 rupees అనేది కట్ అయిపోతుంది. చూడండి రీడైరెక్టింగ్ టు మర్చెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్. సో రీఫ్రెష్ అనేది చేయకూడదు, అలాగే పేజ్ అనేది బ్యాక్ అనేది రావద్దు. చూడండి ప్లీజ్ డూ నాట్ ప్రెస్ సబ్మిట్ బటన్ వన్స్ అగైన్ ఆర్ ద బ్యాక్ ఆర్ రిఫ్రెష్ బటన్. రీఫ్రెష్ బటన్ కానీ విండో క్లోజ్ చేయడం కానీ చేయవద్దు. సో ఒక చూడండి, అక్నాలెజ్మెంట్ రిసీప్ట్ ఫర్ SSUP డెమోగ్రఫిక్ అప్డేట్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ కూడా వచ్చేసింది. చూడండి ట్రాన్సాక్షన్ స్టేటస్, అలాగే యూఆర్ఎన్ నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనం ఎందుకంటే ఇది మన స్టేటస్ అనేది తెలుసుకోవడానికి, మన ఆధార్ యొక్క అప్డేట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ యూఆర్ఎన్ నెంబర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ డేట్, అలాగే అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో మనకి ఎక్నాలజ్మెంట్ స్లిప్ అనేది విధంగా వస్తుంది, ఆన్లైన్ డెమోగ్రఫిక్ డేటా, ఆధార్ నెంబరు, అలాగే యూఆర్ఎన్ నెంబరు, అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఫ్రెండ్స్ యూఆర్ఎన్ అంటే. సో ఇన్వాయిస్ నెంబరు, అమౌంట్ పేడ్, డేట్ ఆఫ్ పేమెంట్, ఎందుకు స్క్రోల్ చేసుకుంటే ఎగ్జిస్టింగ్ పేరు ఇక్కడ వస్తుంది, చేంజ్ ఏ పేరు అయితే చేంజ్ చేసుకున్నా ఆ పేరు అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్లోనే మన డేట్ ఆఫ్ బర్త్, నేము, అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో యూఆర్ఎన్ నెంబర్ యూజ్ చేసి మనం మన స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో. సో అది చూపిస్తాను. మనం అప్డేట్ స్టేటస్ చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఆధార్ అప్డేట్ ఆన్లైన్ చెక్స్ అప్డేట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చెక్ స్టేటస్, అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కూడా మీరు
आधार स्टेटस अने चेक चेसुकोवच्चु अलागे इक्कड यूआरएन नंबर अनि कनिपिस्तुंदि कदा अपडेट रिक्वेस्ट नंबर आ नंबर एंटर चेसि कूडा मीरु इक्कड रिक्वेस्ट अनेदि अपडेट रिक्वेस्ट अनेदि चूसुकोवच्चु ఇక్కడ యూఆర్ఎన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు యూఆర్ఎన్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి యూఆర్ఎన్ కానీ ఎస్ఆర్ఎన్ కానీ ఏదైనా నెంబర్ అనేది ఇచ్చేసేయండి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ సో ఈ అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తేనే మనకి ఇక్కడ యూఆర్ఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయడానికి మనకు వస్తుంది ఫ్రెండ్స్ సో ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యూఆర్ఎన్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి యూఆర్ఎన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా క్యాప్చా వెరిఫికేషన్ క్యాప్చా ఇచ్చేసి సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మన రిజిస్టర్ నెంబర్కి ఒక 6-డిజిట్ వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి మనకి అప్డేట్ రిక్వెస్ట్ ద అప్డేట్ రిక్వెస్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ యూ విల్ గెట్ ఏ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ ద అప్డేట్ రిక్వెస్ట్ మనకు ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ద్వారా సో మనం మన అప్డేట్ స్టేటస్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన మొబైల్లో కానీ పిసిలో కానీ మన నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ